మిత్రులందరికీ టిఎఫ్ఎస్ సావాడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్య భాస్కర్. ఈరోజు తేదీ జులై 19, 2022. ఈ వీడియోలో మనం ఖమ్మం మిర్చి ప్రైస్ రిపోర్ట్ ఏ విధంగా చూద్దాము. ముందుగా ఈ అరైవల్స్ గురించి చూసుకుంటే కనుక సుమారు ఒక 5000 బస్తాలుగా తెచ్చి ఉంటాయండి ఖమ్మం మార్కెట్కి. సో ఈరోజు ఏసీ తేయా మిర్చి జెండా పడదని చూసుకుంటే 24000 రూపాయలు చేయడం జరిగింది. సో కొంచెం స్పీడ్నే కొనసాగుతూ ఉన్నాయి. నిన్న కూడా 23500 వరకు మంచినే కొనుగోలు అయినాయి. సో ఒకటండి, మెయిన్గా మనకి వేరే ఇతర దేశాల నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అనేవి కొంచెం అంటే మంచిగా జరుగుతూ ఉన్నాయి. డొమెస్టిక్ మార్కెట్లో కూడా మనకి త్రూఅవుట్ ఇండియాలో కూడా ఎక్స్పోర్ట్స్ మంచిగా నడుస్తున్నాయి. డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఈ మలేషియా, బంగ్లాదేశ్ అండ్ అదేవిధంగా ఇండోనేషియా లాంటి ఈ దేశాలు కొంచెం యాక్టివ్గా ఉన్నాయి అన్నమాట. సో దీని కారణంగా అవి కంటిన్యూస్గా ఈ ఎక్స్పోర్ట్స్ తీసుకోవడంతో, ఇంపోర్ట్ చేసుకోవడంతో మన మిర్చిని, సో కంటిన్యూస్గా ఈ రేట్స్ అనేవి కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి. సో ఒకటి లోవర్ ప్రొడక్షన్, నేను పదే పదే దీని గురించి చెప్తున్నాను. సో గతేడాది మనం చూసుకుంటే పోయిన సంవత్సరం ఈ థ్రిప్స్ డ్యామేజ్ వల్ల విపరీతంగా డ్యామేజ్ జరిగింది. సుమారు 13,84,000 టన్నుల ఉత్పత్తి జరిగిందనమాట మిర్చి ఉత్పత్తి ఓవరాల్ త్రూఅవుట్ ఇండియా అంతా కూడా ఈ అన్ని వెరైటీస్ కలుపుకొని. సో అదే ఈ సంవత్సరం మనం ఎస్టిమేట్ వేసుకుంటే సుమారు 14,00,000 టన్నుల ఈ మిర్చి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం ఈ అంటే ఏరియా విస్తీర్ణం తగ్గినప్పటికి కూడా కొంచెం ఒక దృఢ దృక్పథంతో ఉన్నారు ప్రతి ఒక్క రైతు కూడా. సో డెఫినెట్గా పోయినసారి కలిగినటువంటి ఆ డ్యామేజెస్ కానీ ఆ అనుభవాల వల్ల చాలా వరకు కొంచెం ధైర్యం చేసి రైతులు ముందుకొస్తున్నారు కాబట్టి. సో ఈసారి కేవలం ఈ తేజానే కాదు, ఇంకా మనకి వేరే ఇతర వెరైటీస్ కూడా ఈ 3-4 కూడా సుమారు 28,000 వరకు కొనుగోలు అవుతుంది. అదేవిధంగా 334, ఎప్పుడు ఎక్కువగా సేల్స్ లేనటువంటి ఎవరు పెద్దగా దిగనటువంటి ఈ 334 కూడా చాలా విపరీతమైన డిమాండ్ తోటి సుమారు 26,000 గరిష్ట ధరతో కొనుగోలు అవుతూ ఉంది. సో ఇటు ఖమ్మంలో కూడా సుమారు 24,000, 25,000 వరకు కూడా కొనుగోలు అవుతూ ఉంది. సో నార్మల్గా ఇది ఈ తేజతో కంపేర్ చేస్తే చాలా తక్కువలో ఉంటుంది. ఈ తేజ మనకి 15,000, 16,000, 18,000 ఉన్నప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఒక 4-5,000 తక్కువలో నడిచేదన్నమాట 334 ఎల్సీఏ 334 ఇది నాటు రకము. అదేవిధంగా సూపర్ 10 కూడా చాలా మంచి డిమాండ్ ఉందండి. సో ప్రత్యేకించి ఈ 334 గురించి మాట్లాడుకుంటే కనుక దీన్ని ఈ మలేషియా అండ్ అదేవిధంగా బంగ్లాదేశ్, మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ అనేటివి చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉన్నాయి బంగ్లాదేశ్ తోటి. సో ఈ మిత్ర ద్వారం అనేది ఓపెన్ చేసుకోవడం ద్వారా మనకి ఈ ట్రేడ్ ఫ్రెండ్షిప్ అనేది కొంచెం బాగుంది బంగ్లాదేశ్ తోటి. సో ఆ విధంగా ఆనియన్స్ కూడా, సో ఇదంతా వేరే కాంటెక్స్ట్ కానీ ఉల్లిగడ్డల ఎక్స్పోర్ట్స్ కూడా చాలా విపరీతంగా జరుగుతూ ఉంది. సో ఈ బంగ్లాదేశ్ కానీ లేకపోతే వేరే ఇతర దేశాలతో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా చాలా మంచి సత్సంబంధాలు ఉండటం కారణంగా ఇప్పుడు రేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా మన ఈ మిర్చికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఈ పంజన్సీ ఘాటు కానీ అదేవిధంగా కలర్ ఎక్కువగా ఉండటం ద్వారా బయట దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉందండి. సో ఇప్పుడున్నటువంటి ఈ రేట్స్లో మనం మిర్చిని అమ్ముకోవచ్చా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే కనుక డెఫినెట్గా ఈ రేటు మంచి రేటేనండి. సో ఇంకా మీరు పెరుగుతుందన్న ఉద్దేశంలో ఇంకా మీరు ఒకవేళ రిస్క్ చేయదలుచుకుంటే అదంతా కూడా మీ ఓన్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుందండి. సో ఇప్పుడు చాలా మంచి రేట్ ఇది. మనకి గతంలో 2019లో గత 3 సంవత్సరాల కింద వచ్చినటువంటి రేట్స్ మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇది చాలా మంచి రేటు. ఇప్పుడు మీరు అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఇవాళ 24,000 గరిష్ట ధరతోటి చాలా మంచి స్పీడ్ మార్కెట్ అంటే ఓవరాల్గా మనకి త్రూఅవుట్ ఇండియా అంతా కూడా అటు న్యూఢిల్లీ కానీ లేకపోతే కర్ణాటక కానీ గుంటూరు, వరంగల్ అండ్ అదేవిధంగా ఖమ్మంలో సో త్రూఅవుట్ మంచి సేల్స్ నడుస్తూ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఈ రేట్స్కి అమ్ముకోవచ్చు 24,000 కానీ ఒకవేళ 25,000 కూడా వెళ్ళినప్పటికీ మీరు అమ్ముకోండి. మరీ ఎక్కువ ఆశలకు వెళ్ళినా కూడా బాగుండదు. ఒకవేళ మీరు డేర్ చేయదలుచుకుంటే, ఒకవేళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంటే మీరు ఇంకా ముందుకెళ్ళొచ్చు. సో ఇంకా ఈ 334 కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే దీన్ని ఈ మన సౌత్ ఇండియాలోని మిల్లర్స్ కూడా చిల్లీ పౌడర్కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది ఈ రెడ్ చిల్లీని 334S4 వెరైటీని. సో ఈ విధంగా వీటికి కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. అండ్ అదేవిధంగా డబల్ 531 సింజెంటా బ్యాడీకి కూడా
ఎక్కువగా డిమాండ్ లేనటువంటిది ఇప్పుడు సుమారు 28,500 29,000 కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా 3005 బ్యాటింగ్ కూడా సుమారు 30,000 గరిష్ట తోటి కొనుగోలు అవుతూ ఉంది. 2043 కానీ ఇవి ఇంకా చాలా విపరీతమైన డిమాండ్ ఉంది. సో ఇవి ఎక్కువగా మనకి కమ్మలో రానప్పటికి కూడా 334 ఎక్కువగా నడిచేది కాదు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ గురించి మనం మాట్లాడుకుంటే, కానీ ఈసారి 24,000 25,000 తేజ కంటే కూడా ఒక 1,000 1,500 మించి రేట్ నడుస్తుంది అనమాట. సో ప్రత్యేకించి ఏంటంటే ఎక్కడైనా కూడా డిమాండ్ ఉంటేనే వాటికి రేట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో 334 కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఒకవేళ మీరు తేజాకి ఆల్టర్నేట్గా ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు 341 సెగ్మెంట్లో వేరే ఏమన్నా చూస్ చేసుకోవాలని చెప్పేసి, సో యుఎస్ 341 ఉంది, దానికి ఆల్టర్నేటివ్గా మీరు గోల్డెన్ ప్యారెట్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో వీటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో యుఎస్ 341 కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. అండ్ అదేవిధంగా వండర్ హాట్ కూడా సుమారు 28,000 నుంచి 30,000 పైగా కొనుగోలు జరుగుతుంది వండర్ హాట్. ఇది సెమ్మేస్ కంపెనీ వాళ్ళది. సో ఇటువంటి ఈ సీడ్ రకాలు కానీ అదేవిధంగా చాలా నాటి రకాలకు కూడా ఈ సూపర్ 10 అదేవిధంగా 334 గురించి మనం ఇంకా మాట్లాడుకున్నట్టుగా విపరీతమైన డిమాండ్ ఉంది. రానున్న కాలంలో సూపర్ 10 కూడా చాలా మంచి డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు మన తెలంగాణ ప్రాంతాల్లో కానీ లేకపోతే మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ మీరు ఈ సాగు చేపడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక గట్టి మనోధైర్యంతో ఒక మంచి దృక్పథంతో మీరు ముందుకెళ్ళండి. డెఫినెట్గా మంచి రేట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కొంచెం పెట్టుబడి అయినప్పటికీ కూడా ఆ పెట్టుబడి భారాన్ని మోసుకుంటూ రానున్న కాలంలో మంచి ధరలు దక్కేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా మీరు ముందుకెళ్ళొచ్చు. అనేది విధంగా నాన్ ఏసీ గురించి మాట్లాడుకుంటే కనుక నాన్ ఏసీ అడపాదడప వస్తున్నాయండి, ఎక్కువ రావట్లేవు. ఇవి 15,000 నుంచి 18,000 18,500 19,000 కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో వీటి ఇంకా పక్కన పెడితే ఫట్కి కూడా చాలా మంచి డిమాండ్ తోటి కొనుగోలు అవుతూ ఉంది. గుంటూరు మార్కెట్లో సుమారు 15,000 వరకు కొనుగోలు అవుతూ ఉంది నాన్ ఏసీ మిర్చికి ధీటుగా. ఫట్కికి కూడా చాలా మంచి డిమాండ్ ఉందండి. సో ఇక్కడ మనకి ఖమ్మంలో చూసుకుంటే కనుక 13,500 కూడా కొనుగోలు అవుతూ ఉన్నాయి. 13,514 కూడా సేల్స్ అవుతూ ఉన్నాయి. సో ఇంకా రానున్న కాలంలో మంచి రేట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ మా మాటల మీద మీరు ఇంకా ఆపుకొని ఇంకా రిస్క్ చేయదలుచుకుంటే ఏంటంటే ఒక ఎస్టిమేట్ చెప్తున్నాము. ఖచ్చితంగా మంచి మార్కెట్ ఉంది, మంచి ఈ ట్రేడ్స్ మనకి మంచిగా కనిపిస్తున్నాయి మార్కెట్ ట్రేడ్స్ అనేటివి. సో ఇంటర్నేషనల్ మార్కెట్ వైడ్గా కూడా మనం చూస్తున్నాం కాబట్టి సో తద్వారా మనకి అనిపిస్తున్నది మీకు చెప్తున్నాము. సో డెఫినెట్గా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు, బట్ ఏదైనా కూడా మన ఓన్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంచి రేటు, ఇప్పుడు అమ్మేయండి. ఈ రేట్స్ మంచినే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అమ్మేయండి. ఒకవేళ ఇంకా చూడదలుచుకుంటే ఇక్కడ నేను ఈ కాంటెక్స్ట్ ఎందుకు చెప్తున్నానంటే గత 2 సంవత్సరాలుగా ఏసీలోనే చాలామంది ఈ అంటే 2 సంవత్సరాల క్రితం పండినటువంటి ఆ మిర్చిని కూడా ఇంకా ఏసీ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఇంకా రిస్క్ చేయకుండా అవసరం లేదు. ఇంకెన్ని రోజులను పెట్టుకుంటారు, ఆ వడ్డీతోటే అయిపోతుంది కదా. బయట ఒకవేళ మీరు అమ్ముకొని ఆ డబ్బులు బయట కట్టుకున్నా కూడా మీకు ఆ వడ్డీ కూడా సరిపోవట్లేదు. సో డెఫినెట్గా ఈ రేట్స్లో మీరు అమ్ముకోవచ్చు. ఇప్పుడు తీసేయండి పెద్దగా, ఇంకా అంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అని అంటాం కదా. సో అటువంటి దృక్పథం అంటే అటువంటి ఆలోచనతో నేను చెప్తున్నాను. సో డెఫినెట్గా ఇటువంటి ఈ ప్రైసెస్లో ఈ మార్కెట్ ట్రెండ్స్లో డెఫినెట్గా మీరు అమ్ముకోవచ్చు. సో అదన వాటి సంగతి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వరంగల్ మార్కెట్ అప్డేట్స్ తోటి నేను మళ్ళీ మరో వీడియోలో మేము ఉంటాను. సో అదన వాటి సంగతి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఉండడానికి రామరామ్, దిస్ ఇస్ సూర్యవాస్తవ సైనింగ్ ఆఫ్ అన్నా. జై హింద్ అన్నగారు.